ఘనంగా గాంధీ జయంతి వేడుకలు అనంతపురం తెలుగుదేశం పార్టీ బీసీ ఫోరం కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో బీసీ ఫోరం నాయకులు మాట్లాడుతూ గాంధీజీ ఒక భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి ఒక మార్గదర్శి అని, ఒకదాన్ని సాధించుకోవడం కోసం ప్రపంచంలో దండయాత్రలు యుద్ధాలు జరిగే సమయంలో అహింస సత్యం సత్యాగ్రహం అనే బ్రహ్మాస్త్రాలతో భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకుని వచ్చారు. ఇలాంటి గొప్ప వ్యక్తి మన భారతదేశంలో పుట్టడం మనకు ఎంతో గర్వకారణమని, కాబట్టి గాంధీజీ పాటించిన ప్రతి ఒక్క విషయాన్ని మనమందరం తూచా తప్పకుండా పాటించాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవర్ల మురళి, మాజీ కన్వీనర్ చిదంబరిదొర, వాల్మీకి జిల్లా అధ్యక్షులు బ్రహ్మయ్య, సగర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ శ్రీకాంత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ యువత ప్రధాన కార్యదర్శి బుల్లె లింగప్రసాద్, వడ్డే నాగేంద్ర, పాముల ఇంద్ర, బాల నాగేంద్ర, నల్లప్రెడ్డి, వాల్మీకి బొగ్గుల వెంకటేష్, వాల్మీకి వడ్లరాము తదితర ముఖ్య బీసీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఎట్లయితే ఈ దేశానికి పోరాటం చేసి స్వతంత్రం తెచ్చాడో అదే అడుగుజాడల్లో కీర్తి చేస్తున్న నందమూరి ఎన్టీ రామారావు గారు ఆయన 1982లో పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్కి స్వతంత్రం తెచ్చిన మహనీయుడు కీర్తి చేసులు నందమూరి తారక రామారావు. ఎందుకంటే స్వతంత్రం తెచ్చి మహాత్మా గాంధీ ఈ దేశానికి భారతలేకి వెలుగు తెస్తే ఆంధ్రప్రదేశ్కి ఎక్కడేసిన దొంగలు ఎక్కడ ఉంటే, మరి నందమూరి తారక రామారావు గారు పార్టీ 82లో పార్టీ స్థాపించి 83లో పార్టీ అధికారంలోకి తెచ్చి బీసీ బరువుల్ని ముందుకు తీసుకొచ్చిన ఘనత, మరి గాంధీ అడుగుజాడల్లో నడిచిన ఘనత కీర్తి చేసిన నందమూరి తారక రామారావు. అదే అడుగుజాడల్లో ఇప్పటి మా మాజీ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి అదే విధంగా ఈరోజు కొనసాగుతూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిన ఘనత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీది. ఈ మరి ఈరోజు ఇక్కడ అనంతపురం జిల్లాలో బీసీ ఫోరం తెలుగుదేశం పార్టీ బీసీ ఫోరం ఏర్పాటు చేసుకొని మరి ఇక్కడ బీసీ సమస్యల్ని ఎక్కడ జిల్లాలో గాని మరి రాష్ట్రంలో గాని ఎక్కడ జరిగిన అక్కడ ఈ ఫోరం ఆందోళనలో పోయి బీసీ సమస్యల్ని తీర్చడానికి ఈ యొక్క ఫోరం ముందుకుంటుందని కూడా మీ మీడియాలో ఉన్న పత్రికల్లో తెలియజేస్తూ, ఎందుకంటే ఈ యొక్క ఫోరం గారు ఏర్పాటు చేసుకుంది బీసీల మీద అనేక దాడులు జరుగుతున్నాయి, అనేక ఇబ్బందులు మరి అక్రమ కేసులు గురించి బీసీల్ని అణగదొక్కుతున్న దీన్ని ఎట్లా ఈ బీసీలను ఆదుకోవాలనే ఆలోచనతో మేమందరూ కూడా ఇక్కడ మా చిదంబరి ద్వారా గాని, బ్రహ్మయ్య గాని, వడ్డి నాగేంద్ర గాని, బేల నాగేంద్ర గాని, ప్రసాద్ గాని, శ్రీకాంత్ గాని, వెంకటరాముడు గాని, నల్లప్రెడ్డి గాని, ఇంద్ర గాని, చాలా మంది ఇంకా మహిళలు మన గురువు కార్పొరేషన్ చైర్మన్ సవితమ్మ గాని, ఇసాలచ్చి గాని, శివబాల గాని, ఇంకా చాలా మంది మా సోదరులందరూ కూడా బీసీ పోరం సోదరులందరూ కూడా మరి అక్కలప్ప కొండపల్లి అక్కలప్ప ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి మన యొక్క బీసీల హక్కుల్ని మనం సాధించుకోవాలా, బీసీల్ని అట్టడుగులో ఉన్న చైతన్యం చేయాలి అప్పులాలని కూడా ఈ బీసీ ఫోరం ఏర్పాటు చేయడం. అందుకని దయచేసి మరి అందరూ బీసీ సోదరులు జిల్లాలో ఉన్న నల్మలో ఉన్న సోదరులు బీసీ సోదరులందరూ కూడా ఈ బీసీ ఫోరం ని ఆశ్రయించి మనమంతా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ సమస్యల్ని సాల్వ్ చేసుకోవడానికి మనం అందరూ కూడా ముందుకు నడదామని కూడా మీ మీడియాలో ఉన్న పత్రికల ద్వారా తెలియజేస్తాం. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత గారు ఆ రోజు అహింసా మార్గంలో తెల్లదొరలు సైతం మన దేశం నుండి పారదోలి మన విముక్తి కలిగించిన మన జాతిపితకు ఈరోజు జయంతి సందర్భంగా మనమంతా నివాళులర్పిస్తూ జరగబోయే దినాలలో ఆయన పెట్టిన ఆశయాలు కానీ ఆయన కొనసాగించిన పద్ధతులు కానీ ఆయన చెప్పిన సూత్రాలు కానీ పాటిస్తూ ఆయన విధేయతగా ఉంటామని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తూ ఉన్నాం. మహాత్మకి జయంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ అదేవిధంగా ఈ భారతదేశానికి స్వాతంత్రాన్ని అహింసా మార్గంలో తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీకి జన్మదిన వేడుకల్లో మా తెలుగుదేశం పార్టీ బీసీ ఫోరం తరఫున కార్యాలయంలో నమస్కారం. ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తెలుగుదేశం
బీసీ పోరం పార్టీ ఆఫీసు మా మిత్రుడు మా యొక్క ప్రతి ఒక్కరు ఈరోజు ఆయనకి శుభాకాంక్షలు. అదేవిధంగా ఆనాడు 1947లో బ్రిటిష్ వాళ్ళని తరిమిపెట్టి మరి ఈరోజు స్వతంత్రించడం ఈరోజు మహాత్మా గాంధీ ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని తలుచుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ బీసీ పోరం పార్టీ ఆఫీసు కూడా ఈరోజు అంటే స్వతంత్రం బీసీలకు స్వతంత్రం ఇచ్చినటువంటి ఆలోచనలు ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలిసి పార్టీని కానీ ప్రతి ఒక్కరు కూడా